Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Kuppamlo TDP kosala kadalalsinde Peddireddy silent sketch. Mukhyamantri Vaiyas Jagan drushti anta prastham Chittoor jilla Kuppam niyojakavargam mede undi. Ayana okkasari concentrate chesthe annatluga tayarayindi akkada paristhiti. Ee sari Kuppamlo elagaina YCP jenda egaravelane lakshyamto unnaru ayana. దీనికి అనుగుణంగా పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీకి ధీటుగా వ్యూహాలను పన్నుతున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 22వ తేదీన ఆయన కుప్పంలో పర్యటించనున్నారు. చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం ఇది. 7 దఫాలుగా ఆయన ఇక్కడ నుంచి గెలుస్తూ వస్తున్నారు. ఇప్పుడు పరిస్థితులు గతంలోలా టీడీపీకి అనుకూలంగా ఉండడం లేదని, దీనికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలేనని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెబుతున్నారు. కుప్పం ఓటర్ల పల్స్ తమ వైపు మొగ్గు చూపుతోందని స్పష్టం చేస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో కుప్పంలో తాము గెలిచితీరతామనే ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు కుప్పంలో పర్యటించారు. నియోజకవర్గం పరిధిలో ప్రతి మండలాన్ని పలకరించారు. అనంతరం నారా లోకేష్ కూడా కుప్పాన్ని సందర్శించారు. కుప్పంపై పట్టుదారిపోతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు ఆయన కుమారుడు నారా లోకేష్ అక్కడ తరచూ పర్యటనలు నిర్వహిస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో జెండా పాతడంలో భాగంగా కుప్పాన్ని కూడా గెలిచితీరతామనే ధీమా వారిలో నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య ఈ నెల 22వ తేదీన వైఎస్ జగన్ కుప్పం పర్యటనకు వెళ్లబోతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అక్కడ చేపట్టనున్న అభివృద్ది పనులకు జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వైఎస్ జగన్ తొలిసారిగా కుప్పం పర్యటనకు రానున్నారు. ఆయనకు ఘనస్వాగతం పలకడానికి పార్టీ కేడర్ సిద్దమవుతోంది. బహిరంగ సభకు భారీగా జనాలను సమీకరించడానికి స్థానిక నాయకులు కసరత్తు చేపట్టారు. జగన్ పర్యటన నేపథ్యంలో విద్యుత్ అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇవాళ కుప్పంలో పర్యటించారు. ఉప ముఖ్యమంత్రి కె నారాయణస్వామి, చిత్తూరు లోక్సభ సభ్యుడు ఎన్ రెడ్డప్ప, ముఖ్యమంత్రి కోఆర్డినేటర్ తలసల రఘురాం, జడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ హరినారాయణ్, ఎస్పీ రిషాంత్ రెడ్డి, కుప్పం వైసీపీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ భరత్ కుమార్ ఎమ్మెల్యేలు ఆయన వెంట ఉన్నారు. ఇందులో భాగంగా కుప్పం పిఎస్ కళాశాల బంగారనత్తంలో హెలిప్యాడ్, బహిరంగ సభ కోసం ఎన్టీఆర్ స్టేడియం, అనిమిగానిపల్లి వద్ద స్థలాలను పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఏదో ఒక దాన్ని వైఎస్ జగన్ బహిరంగ సభ కోసం ఎంపిక చేయవచ్చు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో పెద్దిరెడ్డి మాట్లాడారు. వైఎస్ జగన్ పర్యటనను విజయవంతం చేస్తామని, వచ్చే ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడానికి ఇది నాంది పలుకుతుందని అన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు వైసీపీలో చేరారు. మంత్రి సమక్షంలో వారంతా వైసీపీ కండువా కప్పుకున్నారు. రాజకీయాలు పార్టీలకు అతీతంగా వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పెద్దిరెడ్డి అన్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నారని చెప్పారు. పార్టీలకు అతీతంగా కొనసాగుతున్న పాలన చూసి వారంతా వైసీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.